నమస్తే ఎన్ఎస్టీవీకి స్వాగతం నేను రాజి ముందుగా వార్తల్లో ముఖ్య అంశాలు చూద్దాం పుట్టపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి తెలుగుదేశం హయాంలో జరిగినదేరని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు ఆదివారం ఆయన పుట్టపర్తి పట్టణంలో చిత్రావతి నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ చెక్ డ్యామ్ నిర్మాణంతో పుట్టపర్తికి ప్రకృతి శోభ రావడమే కాకుండా పట్టణంలోని 20,000 మందికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని భూగర్భ జలాలు పెంచాలని పర్యటన ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగిందన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు అద్వానంగా తయారయ్యాయని పట్టించుకునే నాదుడే లేడని సంక్షేమ పథకాలు ఎడమ చేత్తో ఇచ్చి పన్నుల పేరుతో కుడి చేత్తో లాక్కుంటున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు దూరం ఆలోచన చేసుకుని కట్టించాం ఇప్పుడు పర్యాటక కేంద్రం కూడా పనికొస్తే బోట్లు పడవలు కూడా నడుస్తున్నాయి ఈ చెక్ డ్యాంలో ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ బ్యూటిఫికేషన్స్కు 5 కోట్ల ఆర్థిక రిలీజ్ చేశాము అది ఏమైందో నాకే అర్థం కావడం లేదు ఇచ్చిన డబ్బులు కూడా ఉపయోగించుకోలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వం ఇంటి కోతలకు వస్తాను నేను గొప్పలు చెప్తాను అర్థం చేసుకోవచ్చు అక్కడ చిత్రావతి క్రియేటర్స్కి కూడా 2 కోట్లు ఇచ్చాను తర్వాత అదర్ పర్పస్లు 5 కోట్లు 12 కోట్ల రూపాయల వరకు ఈ పుట్టపర్తి పర్యాటక కేంద్రంగా ఉండాలి పార్కులు డెవలప్ కావాలి అందంగా ఉండాలి జిమ్స్ కావాలి అని శాంక్షన్ చేశాం తండ్రేదో ఇల్లు కట్టిస్తే కొడుకు సున్నం కూడా కొట్టించుకోరు అన్నట్లు ఇన్ని ఫండ్స్ ఇచ్చాం దీంతోపాటు 110 కోట్లతో ఒక తాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాము అది ఏదో నత్తనడక నడుస్తాను ఆ సైడ్ ఓడిస్తాము నెలమాడకు 115 కోట్లు తాగునీటి పథకం ఇచ్చాము అదేమైంది అర్థం కాలేదు ఈ రోజున ఉత్సవాలు జరుపుకుంటున్నారు మేమేదో పొడి చేసినాము చార పని చేసినామని చెప్పి ఈ హండ్రి నీ వాళ్ళకు చెరువులకు నీళ్ళు ఇచ్చింది మేము బుక్కపట్నం చెరువు అతి పెద్దదైన బుక్కపట్నం చెరువు అదేవిధంగా చెర్లోపల్లి డ్యాము మారాల డ్యాంకు నీళ్లు 3 సార్లు ఇచ్చాము ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెరువు నీళ్ళు ఇచ్చాము ఈ 193 చెరువులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి డిపిఆర్ తయారు చేశాము ఆ డిపిఆర్కు దాదాపు 3 కోట్ల 60 లక్షలు ఖర్చు పెట్టి డిపిఆర్ తయారు చేశాము బుక్కపట్నం బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు 193 చెరువులు నింపుతామని దాని కూడా అనుమతులు ఇచ్చారు అప్పట్లోనే ఆయన బహిరంగ సభలో ప్రకటించాడు తర్వాత వాళ్ళు వచ్చి అదే ప్రాజెక్ట్ రిపోర్టు అవే డబ్బులు వాడుకోవాలని ఏదో మేము డిస్కషన్ పైనుంచి చెప్పడం కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు ఇవన్నీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ పెన్షన్ కానీ భీమ్ కార్డు కానీ డెవలప్మెంట్ కానీ టూ హౌసెస్ కానీ ఏది జరిగినా పుట్టపట్ల అభివృద్ధి ఫుల్గా చేసిన తెలుగుదేశం పార్టీనే వాళ్ళు వచ్చిన తర్వాత తట్టడం మట్టేయలేదు వచ్చిన రోడ్డు రిపేర్ చేయలేదు మీరు చూసారు ఇట్లా వచ్చే రోడ్లు ఎంత అద్మానంగా ఉన్నాయో ఊర్లో ఒక రోడ్డు వేయలేదు కనీసం ట్యాప్ వేయలేదు కరెంట్ బల్బ్ కూడా వేయలేదు ఏదో గొప్పలు కథలు చెప్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఎడమ చేతి ఇస్తున్నారు కుడి చేతులు లాక్కుంటున్నారు డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసరాలు పెరిగాయి తల బరువు అయిపోయింది ఉదాహరణకి వీళ్ళకు ఆటో వాళ్ళకు 10,000 ఇస్తారు ఏమిటికైతే 1 నెలలోపల అయిపోతుంది ఆ డీజిల్ పెట్రోల్ దాని ఇన్సూరెన్స్ అప్పుడు మేమేదో 800 ఈ ఇన్సూరెన్స్ కట్టాలి ఇప్పుడు 8,000 పెంచారు అన్ని కష్టాలు ఇబ్బందులు సమస్యలు తప్ప ఈరోజు ఇచ్చారు చైర్మన్లు అంటే ఇంత అద్వానంగా 137 సంవత్సరాలు చైర్మన్ ఇచ్చారు వాళ్ళ కుర్చీలు లేవు బల్లలు లేవు జీతాలు లేవు ఆఫీసులు లేవు అటువంటి కార్పొరేషన్ ఇచ్చారు దాంట్లో మేజర్ ఏమన్నంటే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు బీసీ లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు చూపిస్తున్నారు తప్ప అద్దంలో అరచేతిలో ఒకటి చూపిస్తున్నారు కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఈ 2 నెలల పరిపాలన ఎట్లుంది మా పరిపాలన ఎట్లుంది కంపారిజన్ చేసుకోవాలని చెప్పి విధంగా చెప్తూ ఏది ఏమైనా మేము కట్టించిన ఈ డ్యామ్ చూస్తే నిజంగా ఆనందంగా ఉంది ఇంతమంది ప్రజలు చూసిపోతున్నారు ఇది వరప్రసాదం చిరకాలం చిరస్థాయిగా శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి ఆశీస్సులతో ఇంత మంచి చెక్ డ్యామ్ ఆ రోజు నిర్మించడం దీనికి మిగతా పనులు రిపేర్లు కూడా చేసుకునే పరిస్థితి వచ్చారు ఏదో డెవలప్ చేయాలి ఏం ప్లాన్స్ అభివృద్ధి ఇచ్చామో అవి కూడా పట్టించుకునే పాప అనుకోలేదు వాళ్ళు వేరే ఆలోచన చేస్తున్నారు మేము చేసిన ప్రజలను చెప్పి పరిపాలన చేయలేకపోతున్నారు థ్యాంక్ యూ రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఊళ్ళో ఒక రోడ్డు వేయలేదు కనీసం ట్యాప్ వేయలేదు కరెంట్ బల్బ్ కూడా వేయలేదు ఏదో గొప్పలు కథలు చెప్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఎడమ చేతులు ఇస్తున్నారు గుడి చేతులు లాక్కుంటున్నారు డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసరాలు పెరిగాయి తల బరువు అయిపోయింది ఉదాహరణకి వీళ్ళకు ఆటో వాళ్ళకు 10,000 ఇస్తారు ఏమిటికైతే 1 నెలలోపల అయిపోతుంది ఆ డీజిల్ పెట్రోల్ దాని ఇన్సూరెన్స్ అప్పుడు మేమేదో 800 ఈ ఇన్సూరెన్స్ కట్టాలి ఇప్పుడు 8,000 పెంచారు అన్ని కష్టాలు ఇబ్బందులు సమస్యలు తప్ప ఈరోజు ఇచ్చారు చైర్మన్ అంటే ఇంత అద్వానంగా 137 సంవత్సరాలు చైర్మన్ ఇచ్చారు వాళ్ళ కుర్చీలు లేవు బల్లలు లేవు జీతాలు లేవు ఆఫీసులు లేవు అటువంటి కార్పొరేషన్ ఇచ్చారు
దాంట్లో మేజర్ ఏమన్నంటే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు బీసీ లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు చూపిస్తున్నారు తప్ప అద్దంలో అరచేతిలో ఒకటి చూపిస్తున్నారు కాబట్టి ప్రజలు ఆలోచన కుక్కపట్నం చెరువు అదేవిధంగా చెర్లపల్లి డ్యాము మారాల డ్యాంకు నీళ్లు మూడు సార్లు ఇచ్చాము ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెరువు నీళ్లు ఇచ్చాము ఈ 193 చెరువులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి డిపిఆర్ తయారు చేశాము ఆ డిపిఆర్ దాదాపు 3.60 లక్షలు ఖర్చు కుక్కపట్నం బహిరంగ సభలు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు 193 చెరువు ఇస్తామని దానికి అనుమతి ఇచ్చిన పుట్టుకొని ఆయన బహిరంగ సభలో ప్రకటించాడు తర్వాత వాళ్ళు వచ్చి అదే ప్రాజెక్టు కోసం అదే డబ్బులు ఆడుకోవాలని ఏదో మీరు చూపించిన పైన చెప్పడం కరెక్ట్ కాదు ఇవన్నీ మొత్తం పాస్ అయ్యి ఇల్లు కానీ పెన్షన్లు కానీ గ్రీన్ కార్డు కానీ డెవలప్మెంట్ కానీ టూ హౌసెస్ కానీ ఏది జరిగినా కొత్త పత్రిక అభివృద్ధి ఫుల్గా చేసిన తెలుగుదేశం పార్టీనే ఇక్కడికి వస్తానని గొప్ప చెప్తాను అప్పుడు చేసుకోవచ్చు అక్కడ చిత్తావతి గ్రీడేషన్కి కూడా 2 కోట్లు ఇచ్చాను తర్వాత అదర్ ప్రపోజల్లో 5 కోట్లు 12 కోట్ల రూపాయల వరకు ఈ పుట్ట పట్టి పర్యాటక కేంద్రానికి ఉండాలి పార్కులు డెవలప్ కావాలి అందంగా ఉండాలి జిమ్స్ కావాలి అని శాంక్షన్ సండేదో ఇల్లు కట్టిస్తే కొడుకు సున్నం కూడా కొట్టించుకున్నట్లు ఇన్ని ఫండ్స్ ఇచ్చాము దీంతోపాటు 110 కోట్లకు ఒక తాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాము అది ఏదో నేను నత్తనాడు కలుస్తాను ఆ సైడ్ ఓడిస్తాములు 4 మాటకు 115 కోట్లు తాగునీటి పథకం ఇచ్చాము అదేమైంది అర్థం కాలేదు ఈరోజు నా ఉత్సవాలు జరుపుకుంటున్నారు మేమేదో పోస్ట్ చేసినాము చాల పని చేసినామని చెప్పి ఈ హండ్రీ నియవాలకు మా పరిపాలన ఎట్లుంది కంపేరిజన్ చేసుకోవాలని చెప్పి విధంగా చెప్తూ ఏది ఏమైనా మేము కట్టించిన ఈ డ్యామ్ చూస్తే నిజంగా ఆనందం